వేల 18-19 సంవత్సరానికి సంబంధించినటువంటి తెలంగాణ బడ్జెట్ను ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు ఈరోజు అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీగా అనేక అంశాలను గత వారం రోజులుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ముఖ్యంగా విద్యారంగం పట్ల, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఒక్క అడుగు కూడా విద్యారంగంలో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ తప్ప మిగతా అన్ని విభాగాల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. అదే విషయం చెప్పడం జరిగింది. ఈ 4 సంవత్సరాలలో ఒక టీచర్ పోస్ట్ కానీ, ఒక లెక్చరర్ పోస్ట్ కానీ, ఒక ప్రొఫెసర్ పోస్ట్ కానీ రాకుండా విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు నియంత్రణ చేయకుండా ఈరోజు పుట్టగొడుగులాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు కార్పొరేట్ స్కూళ్లు పెరిగిపోతా ఉన్నాయి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తుల యొక్క పాలిట అవి ఈరోజు మొత్తం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ నగరము ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో 70% ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటుంది. జనాభా 30% జనాభా హైదరాబాద్లో ఉంటారు. కనీసము 2% నిధులు కూడా ఈ యొక్క 30% జనాభాకు, కోటి జనాభా ఉంటే ఈరోజు 2% నిధులు కూడా హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. మేము ఇస్తాంబుల్ చేస్తా, విశ్వనగరం చేస్తాము, న్యూయార్క్ చేస్తాము అనే రకంగా అనేక రకాలుగా మాటలు మాట్లాడి మేము ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్లు పోస్తా, రోడ్ల మీద మెరిసే విధంగా జబ్బులకెళ్ళి దువ్వెన తీసి రోడ్డు మీద తూసుకొని తల దువ్వుకోవచ్చు అనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అదేవిధంగా ఈరోజు టూ బెడ్రూమ్ స్కీమ్కి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం 4 సంవత్సరాలైంది, 1 సంవత్సరం మాత్రం మిగిలింది. మీరు కడతామంటే టెండర్లో ఇప్పటి వరకు 9,800 పూర్తయ్యాయి, మిగతా ఏవి కూడా పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వము మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అభివృద్ధి పనులు మాత్రము హైదరాబాద్ ప్రగతి భవన్ దాటడం లేదని మనం చేస్తా ఉన్నాం. మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అభివృద్ధి పనులు హైదరాబాద్ ప్రగతి భవన్ దాటడం లేదు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో మాట్లాడండి, మా ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే మీరు మాట్లాడవచ్చు, ఇక్కడ మీ ప్రభుత్వం పొరపాటు చేస్తే మాట్లాడాల్సినటువంటి బాధ్యత, ప్రజల తరఫున ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షన్ విషయంలో పూర్తిగా ప్రజలను, తెలంగాణ ఉద్యోగస్తులను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా మరి ఓల్డ్ పెన్షన్ కావాలనుకుంటున్నారు, ఆ యొక్క ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని పూర్తిగా మరి అప్పుల రాష్ట్రంగా మార్చడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసేటువంటి ప్రయత్నం తీసుకొచ్చారు. పూర్తిగా అప్పు తెచ్చి స్నో పౌడర్ పంపిణీ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఈ బడ్జెట్ విషయంలో అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పెడచోట్లు పెట్టి ఏ రకమైనటువంటి మార్పులు చేయకుండా మరి బడ్జెట్ను ఆమోదింపజేసుకున్నప్పుడు మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేసి వాకౌట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పద్దుల మీద కూడా అన్ని విషయాలలో మరి ఈ ప్రభుత్వం విమర్శించేటువంటి ప్రయత్నం, ఈ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం, ఈ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం యొక్క తప్పులను మరి ఈరోజు శాసనసభ ముందు, ప్రజల ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం తప్పకుండా రేపటి నుంచి చేస్తామని మనం చేస్తాము.